హలో పిల్లలు ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం తెలివైన నక్క కథ చూద్దాం అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది ఆ అడవిలో చిన్న చెరువు ఒకటి ఉండేదనం ఆ చెరువులో ఒక మొసలి నివసిస్తూ ఉండేది మొసలి అన్నది చాలా భయంకరమైనది కదా అదే నది దగ్గర ఒక పీత కూడా ఉండేది ఆ ముసలి అలానే పీత చాలా స్నేహంగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఎంత స్నేహంగా ఉండేవంటే ఆ ముసలి ఆ పీతని తన మీద కూర్చోపెట్టుకొని ఆ చెరువులో వెళ్తూ వెళ్తూ ఇద్దరు హాయిగా హుషారుగా షికారు పోదమా అంటూ పాటలు పాడుకుంటూ అనమాట అంటే అంత స్నేహంగా ఉండేవి రెండును ఈ మొసలి ఏ చెరువులో అయితే ఉండేదో ఆ చెరువులో చాలా చేపలు ఉండేవన్నమాట ఆ చేపలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా రంగుల్లో చూడటానికి చాలా ముద్దుగా ఉండేవి అనమాట చిన్నవి పెద్దవి అలా కొన్ని చిన్న చేపలు కొన్ని పెద్ద చేపలు అలా చాలా చేపలు ఆ చెరువులో ఉండేవి అవి చూడటానికి చాలా రంగురంగులుగా చూడటానికి చాలా ముద్దుగా ఉండేవి ఆ చేపలను అన్ని వేటాడుతూ ఆ ముసలి తన ఆకలి తీర్చుకుంటూ ఉండేది ఈ చెరువు ఏ అడవిలో అయితే ఉందో ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవన్నమాట ఈ ముసలి ఆ చెరువు దగ్గరికి ఏ జంతువు అయితే తన దాహం తీర్చుకోవటానికి నీళ్లు తాగటానికి వస్తుందో ఆ జంతువుని చంపుకొని తినేసేదన్నమాట అందుకని ఆ భయంతో ఆ చెరువు దగ్గరికి ఏ జంతువు వచ్చేది కాదు ఒకరోజు ఆ ముసలి చెరువులో ఉండగా ఆ అడవిలో ఉన్న జంతువులను చూసి ఇలా అనుకుంటుంది ఆహా ఎన్ని జంతువులు ఉన్నాయో వీటి మాంసం ఎంత రుచిగా ఉంటుందో వీటిని ఎలాగైనా చంపి తినాలి చాలా రోజులవుతుంది ఈరోజు ఎలాగైనా సరే ఈ జంతువులను చంపి వాటి మాంసాన్ని రుచి చూడాల్సిందే అని అనుకుంటుంది అనుకొని ఎలాగైనా సరే నా పీతమిత్రుడి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకొని ఈ జంతువులని ఇవాళ వేటాడాల్సిందే అనుకొని పీత దగ్గరకు వెళ్తుంది పీత దగ్గరకు వెళ్ళి మిత్రమా మిత్రమా నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అని అడుగుతుంది చెరువులో రోజు చేపలు తిని తిని నాకు బోర్ కొట్టేసింది అడవిలో చాలా జంతువులు ఉన్నాయి కదా వాటి మాంసం చాలా రుచిగా ఉంటుంది వాటిని ఎలాగైనా తినాలి అని నాకు చాలా కోరికగా ఉంటుంది నాకు ఏదైనా ఉపాయం చెప్పవా మిత్రమా అని అడుగుతుంది అప్పుడు పీత అవునా మిత్రమా కానీ నువ్వు వాటిని చంపి తింటున్నావు అన్న భయంతో ఆ చెరువు దగ్గరకు ఏ జంతువు కనీసం నీరు త్రాగటం కోసం కూడా రావటం లేదు కదా మరి నువ్వు వాటిని ఎలా చంపుకొని తింటావు అని అడిగింది అప్పుడు ముసలి పీతతో అవును మిత్రమా నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు చాలా తెలివైన దానివి కదా నేను నీ మిత్రుణ్ణి కదా అన్ కాబట్టి నువ్వు నా కోసం ఒక మంచి ఉపాయం ఆలోచించి చెప్పవా అని అడుగుతుంది పీత వెంటనే సరేనని తన స్థలానికి వెళ్ళిపోతుంది తన స్థలానికి వెళ్ళిన తర్వాత పీత చాలా దీర్ఘంగా ఆలోచించటం మొదలు పెడుతుంది అలా ఆలోచిస్తూ ఉండగా పీతకు ఒక మంచి ఉపాయం తడుతుందనమాట వెంటనే పీత పరుగులు తీసుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి ఓ మిత్రమా ఓ మిసలి మిత్రమా అని తన మిత్రుడిని పిలుస్తుంది పీ తన మిత్రుడిని పిలుస్తుంది పీత గొంతు విని ముసలి పరుగులు తీసుకుంటూ పీత దగ్గరికి వస్తుంది రాగానే పీత నాకు ఒక మంచి ఉపాయం తట్టింది మిత్రమా అని ముసలితో చెబుతుంది ఆ మాట వినగానే ముసలి చాలా సంతోషంగా నా అవునా మిత్రమా ఏంటి వెంటనే చెప్పు అని అడుగుతుంది అప్పుడు పీత ముసలితో ముసలి మిత్రమా నువ్వు గట్టు మీద చనిపోయినట్టు పడిపోయి ఉండు అప్పుడు నేను అడవిలోకి వెళ్ళి నువ్వు చనిపోయావన్న చెప్పి అన్ని జంతువులను చెరువు ఒడ్డుకు తీసుకొస్తాను జంతువులు కూడా నువ్వు చనిపోయావని చెప్పి ధైర్యంగా చెరువు దగ్గరికి వస్తాయి అప్పుడు నీకు నచ్చిన జంతువుని నువ్వు వేటాడుకొని వాటి మాంసారి తిని ఆనందించవచ్చు అని పీత చెబుతుంది ఈ ఉపాయం వినగానే ముసలి చాలా ఆనందించి అవును మిత్రమా నిజమే వెళ్ళు వెళ్ళు వెంటనే వెళ్ళి అడవిలో త్వరగా జంతువులన్నింటినీ ఇక్కడికి తీసుకురా అని చెప్పి ముసలి పీతని అడవిలోకి పంపిస్తుంది పీత కూడా సరే సరే మిత్రమా వెళుతున్నా అని చెప్పి అడవిలోకి బయలుదేరుతుంది అప్పుడు పీత అడవిలోకి వెళ్ళి ఓ స్నేహితులారా ఓ స్నేహితులారా అందరూ ఎక్కడున్నారు వెంటనే ఇటు రండి అని జంతువులన్నిటినీ పిలుస్తుంది జంతువులు పీత దగ్గరకు రాగానే ఓ స్నేహితులారా ఇక నుంచి మీరు ఎలాంటి భయం లేకుండా చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగొచ్చు అని చెబుతుంది అప్పుడు జంతువులు అమ్ము అమ్మో ఆ చెరువులో ముసలి ఉంది కదా అని భయపడతాయి ఆ మాట విని పీత ఇక నుంచి మీకు ఆ భయం లేదు మిత్రులారా ఎందుకంటే ఆ ముసలి చనిపోయింది అని జంతువులతో చెబుతుంది జంతువులన్నీ ఈ మాట విని చాలా సంతోషిస్తాయి కానీ ఆ జంతువుల్లో ఒక తెలివైన నక్క ఒకటి ఉందన్నమాట నక్క పీత చెప్పిన మాటలు నమ్మదు నమ్మకుండా నక్క పీతతో అంటుంది ఏంటి పీతి పీతమిత్రమా నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది నిజంగానే ముసలి చనిపోయిందా అని నక్క పీతని అడుగుతుంది నక్క మాటలు విని పీత అవును నక్క మిత్రమా నిజంగానే ఆ ముసలి చనిపోయింది మీకు నా మీ మాటల మీద నమ్మకం లేకపోతే నాతో పాటు రండి కావాలంటే ఆ చెరువు ఒడ్డులో చనిపోయి పడున్న ఆ ముసలిని మీ కళ్ళతో మీరే చూద్దురు అని చెబుతుంది అప్పుడు జంతువులన్నీ సరే వెళదాం సరే వెళదాం అని అంటాయి అప్ కానీ నక్కకు పీత మాటల మీద అస్సలు నమ్మకం కుదరదు అందుకని నిజమేంటో తెలుసుకుందామని చెప్పి పీతతో పాటు జంతువులన్నీ చెరువు ఒడ్డుకు బయలుదేరుతాయి చెరువు ఒడ్డుకు వెళ్ళి చూస్తే అక్కడ ఆ ముసలి చనిపోయిన దానికి వలె పడిపోయి ఉంటుంది అప్పుడు జంతువులన్నిటితో పీత చూడండి మిత్రులారా ముసలి నిజంగానే చనిపోయింది కావాలంటే మీ కళ్ళతో మీరే చూడండి అని చనిపోయినట్టు నటిస్తున్న ముసలిని చూపి చూపిస్తుంది కానీ నక్కకు ముసలి చనిపోలేదు అన్న అనుమానం కలుగుతుంది అందుకని వెంటనే తన మిత్రులతో ఇలా అంటుంది మిత్రులారా ముసలి చనిపోయిందని మీరందరూ నమ్ముతున్నారా అది తోక కదిలించటం మీరెవరైనా గమనించారా అని అడుగుతుంది అప్పుడు జంతువులన్నీ లేదు మిత్రమా మేము చూడలేదు మేము ఎవరూ గమనించలేదు నీవు ఎందుకని అలా అడుగుతున్నావు అని జంతువులని నక్కని అడిగాయి అప్పుడు నక్క ఇలా అంటుంది నాకు ఒకసారి ఒక గుడ్లగూబ చెప్పింది అదేంటంటే ముసళ్ళు చనిపోయిన తరువాత కూడా వాటి తోకని కదిలిస్తాయంట అందుకని ఈ ముసలి నిజంగా చనిపోయి ఉంటే తన తోక కదిలించాలి కదా అని నక్క అంటుంది నక్క చెబుతున్న మాటలన్నీ విని తెలివిలేని ఆ ముసలి వెంటనే తన తోక ఆడిచటం మొదలుపెట్టింది ఇదంతా చూసిన నక్క మొసలి చనిపోలేదని తెలుసుకొని వెంటనే తన స్నేహితులతో ఇలా అరుస్తుంది మిత్రులారా మిత్రులారా పారిపోండి పారిపోండి వెంటనే పారిపోండి ఈ మొసలి చనిపోలేదు నా చనిపోయినట్టు నాటకం ఆడుతుంది అని గట్టిగా అరుస్తుంది నక్క మాటలు విని వెంటనే జంతువులన్నీ పారిపోతాయి అన్నమాట అలా నక్క తెలివిగా ఆలోచించి తన స్నేహితులందరినీ ఆ మొసలి బారి నుంచి కాపాడుతుందనమాట చూసారా పిల్లలు ఆ నక్క తెలివిగా ఆలోచించి మోసం చేసిన ఆ పీత మొసలి బారి నుంచి తన స్నేహితులందరినీ ఎలా కాపాడుకుందో ఈ కథనీతి ఏంటంటే కొన్ని సమయముల్లో మనం మోసాన్ని మోసంతోనే జయించాలి కాబట్టి మనం ఇప్పుడు ఒకరిని మోసం చేయకూడదు ఒక ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి సరేనా